మెదక్ జిల్లా మాసాయిపేటలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామంలోని అందరినీ కంటతడి పెట్టేలా చేసింది. కాశబోయిన మహేష్ హేమలతలకు 7 సంవత్సరాల క్రితం వివాహమై 3 పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజుల నుండి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం హేమలత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త మహేష్ రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల మరణంతో 3 పిల్లలు అనాథలయ్యారు. కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తును ప్రారంభించారు పోలీసులు. కడుకోగానే బాపు ఏం చేస్తున్నావు అని వీడు ఫోన్ చేసిండు. అంటే ఇక్కడ ఇంటికానే ఉన్నారా అంటే అన్నేమో ప్లాట్ఫారం మీద కూర్చున్నాడ, నాకు ఓల ఫోన్ తోట ఫోన్ చేపించిండు అని అన్నాడు. ఎందుకురా అంటే ఏమోనే నాకు అర్థమైతలేదు, నేను వస్తున్న 15 నిమిషాలు ఆపువాడిని అన్నాడు. అనగానే చక్కగా ప్లాట్ఫారం మీదకి వచ్చిన జగలా కూర్చున్నాడు. ఏమైంది నన్ను చూసిండు, నాతో మాట్లాడతలేడు. నన్ను చూసి ఊరికి వస్తుంది పట్టాల వాడి, బండి టైం అయిందిరా వద్దురా వద్దురా ఇదని ఒకటి పక్కకు రా అని. నేను ఊరికి వచ్చినా మా ఆటకు వచ్చినా వీడి దాకా ఊరికి వచ్చినామయ్యా, వీడి దాకా ఊరికి వచ్చినాం. ఊరికి వచ్చినా కానీ నేను దిగలేవాడు, లైన్లోనే వాడు ఊరికి వస్తుండ్రు. వాడు నాకు కనపాలకు పట్టగలే ఆ టైం పట్టాలి గొడవైందా. ఇంట్లో గొడవ అయింది, నేను చూడలేదా, నా మీద ఒప్పలేరు ఏరు వాడరు. ఇద్దరు కొడుకులు పెళ్లి చేసిన